హాయ్ అండి, జేఆర్ఎస్ఆర్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము ఉలవలతో ఉలవల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఉలవలు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, ఆయిల్, సాల్ట్. ఈరోజు మనము మట్టి కుండలో వేపుకుని ఉలవల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఈరోజు తెల్ల ఉలవలు తీసుకున్నాను. దీంట్లో నల్లవి కూడా దొరుకుతాయి, కావాలంటే మీరు అవి కూడా తీసుకుని పచ్చడి చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఇలా మట్టి కుండ పెట్టుకొని దాంట్లో ఉలవలు వేసి వేపుకోవాలి. మనం మామూలు ప్యాన్లో వేపుకుంటేనే చాలా మంచిదండి, ఎందుకంటే ఎప్పుడూ చేయని వంటలు ఇవి. మనము ఈ కుండలు, మట్టి కుండలు అందంగా ఉంటాయి అనుకుంటాము, కానీ అది వేడెక్కితే పగులుతుందో ఏంటో తెలియదు, ఎలాగో తెలియదు. నేనైతే భయం భయంగా చేస్తూ ఉన్నాను. అది పగిలిన కూడా మీకు చూపించాలనే నేను చేస్తూ ఉన్నాను. మనకు అలవాటు లేని పనులు కాబట్టి. పూర్వకాలంలో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇది చాలా, అంటే మన స్టవ్ పైన వేడెక్కడం కూడా వేడెక్కడం లేదు, ఇది ఉలవలు వేగడం లేదు. అది మాత్రం పాత్ర వేడెక్కింది, కానీ ఉలవలు మాత్రం వేడెక్కడం లేదండి, అస్సలు అవి వేగడం లేదు. ఇంకా చల్లగానే ఉన్నాయి చూడండి. నేను మధ్య మధ్యలో ఎప్పుడు చెక్ చేస్తూ ఉన్నాను, ఒకసారి హై ఫ్లేమ్లో పెడుతున్నాను, ఒకసారి సిమ్లో పెడుతున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టినప్పుడు నాకు భయం వేస్తుంది, పగిలిపోతుందో ఏంటో, ఎక్కువ వేడెక్కితే అని మధ్య మధ్యలో అది ఎంత వేడెక్కింది అని చెక్ చేస్తున్నాను. మళ్ళీ ఉలవలు కూడా వేడెక్కాయా వేగిపోయాయా అని చెక్ చేస్తున్నాను. అయినా కూడా ఉలవలు మాత్రం వేగడం లేదు, మట్టి పాత్ర మాత్రం వేడెక్కుతుంది. వంటని గబగబ చేసుకోవాలి కాబట్టి భయం లేకుండా చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం పక్కన ఆయిల్ పెట్టుకుని వేరే పూరీలు కానీ వడలు కానీ చేస్తూ ఉంటాము, ఇటువైపు ఇది చేస్తూ ఉంటాము, రెండు మూడు రకాలు మనం పొయ్యిల పైన పెట్టేసి చేస్తూ ఉంటాం. ఇలాంటివి పగిలిపోతే ఎలా? అదొక భయము. ఆయిల్లో పడితే ఆయిల్ పైన పడుతుంది, గ్లాస్ టాప్లు ఇవి స్టవ్స్ వచ్చేసి అది పైన చిమ్నీ గ్లాస్ది, ఇలాంటివన్నీ భయపడుతూ ఈ మట్టి పాత్రలలో చేసుకుని ఏదో అందంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదంటే ఇన్ని రోజుల నుండి చేసుకుంటూనే ఉన్నాంగా మిగతా గిన్నెలలో. కాబట్టి చక్కగా అలాంటి గిన్నెలలో చేసుకోవడమే చాలా మంచిది. ఇలాంటి వాటిని అయితే భయపడుతూ చేయడం వేస్ట్ అండి. నాకైతే అసలు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, చూద్దామని డేర్ చేసి చేస్తున్నాను. నాకైతే ఈ మట్టి పాత్రలలో వీటిలో చేయడం అయితే సస్సే మీర కూడా ఇష్టం లేదు. చిన్నప్పుడు ఇంటి దగ్గర అమ్మవాళ్ళు మంగళం పెంకని ఒకటి ఉండేదండి, కుండ సగంకి పగిలిపోతే దాన్ని పెట్టేసి దాంట్లో పేలాలు అవి వేపుతూ ఉండేవాళ్ళు అన్నమాట. ఒక్కొక్కసారి ఉండి ఉండి దానికి అది పగిలిపోయేది. ఇప్పుడు మనం ఏదైనా కర్రీ చేస్తుంటాము, అది వేడి ఎక్కింది అనుకోండి, ఎక్కువ వేడికి పగిలిపోతే ఏం చేస్తాం? ఎందుకండి అవన్నీ అంత అవస్థపడడం వేస్ట్. చక్కగా అల్యూమినియం, స్టీల్, బ్రాస్, కాపర్ ఇలాంటి వాటిలలో చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఈ భయపడుతూ చేసుకోవడం వేస్ట్. ఈరోజు మాత్రం నేను చూపిస్తున్నాను, నేనైతే ఎప్పుడూ చేయను. చక్కగా వీటిలో పెరుగు తోడు పెట్టుకోండి, స్ప్రౌట్స్ చేసుకోండి, లేదంటే ఏవైనా వడలు లాంటివి, గారెలు లాంటివి చేసుకున్నప్పుడు అందంగా ఉండడానికి వేసుకోండి తప్ప ఇలా వేడి చేసి చేయడం అయితే భయంగా ఉంది. కానీ చూద్దాం లాస్ట్ వరకు అవన్నీ వేపేంత వరకు. అది చూడండి, నేను మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉన్నాను అది ఎంత వేడెక్కుతుందని భయంతో. నేనైతే సిమ్లో పెట్టేసే కనీసం ఒక అరగంట సేపు వేపానండి. 5 నిమిషాలలో వేగిపోయే ఉలవలు అరగంట సేపు పట్టింది నాకు ఈ మట్టి పాత్రలో భయంతో సిమ్లో పెడుతూ చేయడం వల్ల. అంతసేపు అంత టైం తీసుకొని చేయడం వేస్ట్. నేనైతే ఈరోజు చేస్తున్నానే, నేనైతే ఎప్పుడు ఇలాంటి వాటిలో చేయను. కావాలంటే పెరుగు తోడు పెట్టుకోవడానికి దానికి దీనికి బాగుంటుంది, అలా యూజ్ చేసుకోండి. ఈరోజు నేను ఉలవ పచ్చడి చేయడం కంటే మట్టి పాత్ర గురించి చెప్పడమే ఎక్కువైపోయిందండి. నాకైతే ఇది వేపుతున్నంతసేపు నేనైతే భయపడుతూనే చేశాను. మీరు కనుక ఏ భయం లేకుండా చేసుకుంటానంటే చక్కగా మీరు హ్యాపీగా చేసేసుకోండి. నేను మాత్రం అసలు ఇంకోసారి చేయననేసి డిసైడ్ అయ్యానమాట ఇది చేస్తున్నంతసేపు. చూడండి, ఇలా హ్యాండిల్ పట్టుకున్న నాకు భయం అది వేడికి ఎక్కడ ఊడిపోతుందో అని. వెంటనే గుడ్డ తీసుకొచ్చేసి మళ్ళీ వాటిని తీసి గుడ్డతో పాటు అక్కడ పక్కన వేసేసానమాట. ఈ ఉలవలు వేపుకోవడానికి అరగంట సేపు పట్టిందండి.
ఇప్పుడు దీన్ని వేగిపోయాయి, వీటిని తీసి పక్కన వేరే పళ్ళెంలో వేసేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టేసుకుని మళ్ళీ ఈ మట్టి పాత్ర పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. నేనైతే మొత్తం ఈ వేపుకోవడాలు మొత్తం అయిపోయేంతవరకు సిమ్లోనే పెట్టేశానండి స్టవ్ని. హైలో పెడితే ఎక్కడ పగిలిపోతుందో అన్న భయము, ఎందుకంటే ఇలాంటివన్నీ భయపడుతూ చేయడం అవసరమా అనిపించింది నాకు. కాబట్టి నేనైతే డిసైడ్ అయిపోయానండి, ఈ మట్టి పాత్రలు ఇవన్నీ చూడడానికి స్టైల్గా ఇలా బాగుంటాయి కానీ ఆరోగ్యం అంటారు, కానీ మనకు అలవాట్లేని పనులు మనకు ఎందుకు చెప్పండి. మనం చిన్నప్పటి నుండి ఏం అలవాటయ్యామో వాటిల్లోనే చేసుకుని తిందాం, అంతేనా? మీరేమంటారు, మీకు ఎలా, మీరు చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా భయపడ్డారా? నాకు అలాంటివి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నాకైతే భయం అనిపించింది, మీకు కనుక భయం లేకపోతే మీరు చక్కగా చేసేసుకోండి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత భయము, పగులితే పగులుతుంది అని. కానీ ఆ పగిలినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పక్కన ఆయిల్ పెట్టి చేసుకుంటారు. మనకు పైన చిమ్నీ, ఇప్పుడు నేనైతే ఎన్నిసార్లు చెక్ చేస్తున్నానో ఆ మట్టి పాత్ర ఎంత వేడెక్కింది. మట్టి పాత్ర చాలా వేడెక్కిందండి, కానీ దాంట్లో ఉన్నవి మాత్రం మనం చేసుకునే ఆ వేపుకునేవి మాత్రం అస్సలు వేగడం లేదు. కాబట్టి నేను మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఒకసారి హైలో పెడుతూ ఒకసారి సిమ్లో పెడుతూ ఎక్కువసేపు సిమ్లోనే పెట్టి చేశాను. ఎందుకంటే కొంచెం నాకు ఫస్ట్ టైం కాబట్టి అంత ఇదిగా అనిపించలేదు. ఇది ఫస్ట్ టైమే కాదు, నేనైతే ఎప్పుడు చేయను డిసైడ్ అయిపోయాను. ఇలా ఎండుమిర్చి వేగిన తర్వాత దీంట్లో చింతపండు, వెల్లుల్లి వేసి కాసేపు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా అయిపోతుందండి ఉలవల పచ్చడి. మీరు మామూలు పాత్రలో, మూకుడులో, నాన్ స్టిక్ ప్యాన్లో అలా వేపుకొని చేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఈ మట్టి పాత్రలలో చేసుకోవడం వల్ల టైం కూడా వేస్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఎండుమిర్చి వేగిపోయాయి కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఉలవల్ని, ఎండుమిర్చి, ఈ చింతపండుని ఇవన్నీ చల్లారిన తర్వాత మనము పొడి చేసుకోవాలి. ఈ ఉలవల పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీ అయిన ఈ ఉలవల పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు ఉలవలు చల్లబడిన తర్వాత మనము మిక్సీకి వేసి వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని పౌడర్ చేసి పెట్టుకోండి. మరీ ఫైన్ పౌడర్ అవ్వకూడదండి, బరకగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం బరకగా మీరు పౌడర్ చేసి పెట్టుకోండి. మీకు బరకగా కావాలంటే బరకగా, మెత్తగా కావాలంటే మెత్తగా, మీకు ఎలా ఇష్టమవుతుందో ఉలవల పచ్చడి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిన విధంగా మీరు అలా చేసుకుని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఈ పౌడర్లో ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి వేసి వీటిని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా పౌడర్ అయిపోతుంది. ఈ పౌడర్ని కొంచెం నేను తీసి పక్కన పెడుతున్నాను. ఇది మనకి కందిపొడి, నల్లకారం ఇలాంటి పొడులు ఉంటాయి కదా ఇడ్లీలో, ఆ ఇడ్లీ దోశలో అలా తినడానికని నేను దీన్ని కొంచెం తీసి పక్కన పెట్టాను. చాలా బాగుంది, మీరు కూడా కావాలంటే కొంచెం దాన్ని తీసి పక్కన పెట్టుకుని మిగతాది మనము పచ్చడి చేసేసుకుందాం వాటర్ వేసుకుని.
మరీ వాటర్ ఎక్కువ వేసి పచ్చడి లూజ్గా చేసుకోకండి, కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ వేసుకుని ఇలా ముద్దగా చేసి పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు కారాలు టేస్ట్ చూసి మీరు మళ్ళీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొకసారి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకు మాత్రం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కారము ఉప్పు కాబట్టి నేను ఇంకోసారి చేసినప్పుడు కొంచెం ఎక్కువ మిర్చి యాడ్ చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎంతో టేస్టీ అయిన ఈ ఉల్లిపాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఎంతో టేస్టీ అయిన ఈ ఉల్లిపాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయగలరు. కానీ నాకు మాత్రం చాలా భయం వేసిందండి. ఈ వంట ఇలాంటి కుండల్లో మట్టి పాత్రలలో చేయాలంటే చాలా భయం వేస్తుంది. అది అందంగా ఉండొచ్చు కాక మనకి అసలు అలవాటు లేదు కాబట్టి మొదటి నుంచి వీటిలలో చేస్తే ఎక్కువ వేడైనా కూడా పగిలిపోతాయి. పెద్దవాళ్ళకంటే పూర్వకాలంలో అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు వేరుగా చేసేవాళ్ళు, బయట వంటలు చేసుకునే వాళ్ళు కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగినా పరిగెత్తడానికి ఉండేది పక్కకి జరగడం కానీ అలాంటివి. కానీ మనం మాత్రం ఇంట్లో స్టవ్ల పైన ఇలాంటివి చేసుకోవడం డేంజర్ అని నేను అనుకున్నాను. చేసేటప్పుడు చాలా చాలా భయపడ్డానండి. ఒకవేళ అవి పగిలిపోయినా కూడా మీకు దాన్ని చూపించాలన్న ఉద్దేశంతో నేను డేర్ చేసి ఈరోజు చేశాను. ఎంత అందంగా ఉన్నా కూడా ఇలాంటి మట్టి పాత్రలలో మాత్రం చేయడానికి కొంచెం ధైర్యం కావాలి. నాకు మాత్రం చాలా భయం వేసింది. మామూలు అల్యూమినియం కానీ స్టీల్ కానీ రాగి ఇత్తడి ఇలాంటివి స్ట్రాంగ్గా ఉన్న పాత్రలలో చేసుకోండి, ప్రమాదాలు జరగవు. కానీ ఇలాంటివి చేసుకొని ప్రమాదాలు ఎదురవుతే మనము ఆ కళ్ళలో పడుతూ ఉంటాయి, మొహానికి తగులుతుంది, అలాంటివి అసలు అంత డేర్ చేయడం అంత అవసరం లేదేమో అనిపిస్తుందండి. మనం భయం లేకుండా మనం వంటలు ఈజీగా చేసేసుకుని డిష్ అవుట్ చేసుకునేటప్పుడు అందమైన పాత్రలలో సర్వ్ చేసుకోండి మీరు. కానీ అంటే నేను చెప్పడం నేను మాత్రం భయపడ్డాను, మీరు కనుక భయం అనిపించకపోతే మీరు చేయగలరు అనుకుంటే ఏం భయం లేదనుకుంటే హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. నాకు మాత్రం భయం అనిపించిందండి. ఎంత అందంగా ఉన్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఇవి మందంగా ఉన్నా కూడా అందంగా మందంగా ఉన్నా కూడా చేయలేదు, చాలా భయం. కాబట్టి మామూలు అల్యూమినియం స్టీల్ రాగి ఇత్తడి వీటిలలో చేసుకోండి. చక్కగా సర్వ్ చేసుకునేటప్పుడు అందమైన వాటిలో సర్వ్ చేసుకోండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.